Are you ready? సహవాసముగా కూడుకొనుట మానకూడదు. సహవాసముగా కూడుకొనుట మానకూడదు. ఆన్లైన్లో నీది వస్తుంది కదండి ఆదివారం, యూట్యూబ్ లైవ్ వస్తుంది కదండి, చర్చిలో దేవుడే, మా ఇంట్లో కూడా దేవుడే. అసలు సూపర్ లాజిక్ మాట్లాడుతుంటారు మీరు, అబ్దుల్ కలాం అన్నయ్యలు మీరు, షేక్స్పియర్ చెల్లెళ్ళు మీరు. కానీ వాక్యం చెప్తుంది సహవాసం కూడమని. ఆ వాక్యమే మనకి పునాది, అంతేగాని నీ గూగుల్ కాదు పునాది. ఆ వాక్య ప్రకారం చేయడమే. తినొద్దన్నాడు తినకూడదు అంతే, సహవాసంగా కూడమన్నాడు నమ్మటమే. తినొద్దంటే సాతాను చెప్పిందంటే కుదరదు అక్కడ, ఆయన కూడమన్నాడు కోటమే. ఇక 100 ప్రశ్నలు అడగకూడదు. బైబిల్ గ్రంథంలో అలా చెప్తుంది, యేసు ప్రభువారు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చారు, 33.5 సంవత్సరాలు జీవించారు. వాడుకగా సమాజ మందిరానికి వెళ్తూ ఉండేవాడంట. వాడుకగా హిస్ కస్టమ్, వాడుకగా అంటే ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్ళడం ఆయనకేంటిది వాడుక. ప్రతి శనివారం సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం వినడం ఆరాధించటం ఈయనకి అందువలన ఆయన వయసు వచ్చిన 12-7 సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్తుండేవాడు, సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఆయనకి సహవాసం ఎందుకండి బాబు? సమాజ మందిరం అంటే ఏంటిది? అక్కడ ప్రజలుంటారా దేవదూతలు ఉంటారా, గట్టి చెప్పండి. ఎందుకని సహవాసం? యేసయ్య ఈ లోకానికి ఎలాగొచ్చాడు? మనిషిగా వచ్చాడు. అందువలన మనిషితో ఏం కలగాలి? సహవాసం కలగాలి. అందువలన ఆయన ప్రతి శనివారం వాడుకగా సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆయన ప్రజలతో సహవాసం ఏంటండి బాబు? కళ్ళు మూస్తే దేవుడు కనబడతాడు, కళ్ళు తెరిస్తే దేవుడు కనబడతాడు, ప్రతి సెకండ్ దేవుడితో మాట్లాడతాడు. ఆయన అంతువంటి గొప్ప యేసయ్య ప్రజలతో సమాజ మందిరంలో ఏం కలిగి ఉన్నాడు? ఏమండి, కొంతమంది విశ్వాసులు ఉంటారు అసలు ఎవరితో మాట్లాడరు, నాకేంటో మరి అర్థం కాదు. నాకు ఒక మీటింగ్లో కూర్చున్నాం, ఒక మీటింగ్లో కూర్చుంటే ఆ పాస్టర్లు ఎవ్వరు నాతో మాట్లాడట్లా, నేను బుర్ర గోక్కున్న అరగంట సేపు, రెండో రోజు రమ్మన్నారు వెళ్ళాన. నేను ఆ స్టేజ్ మీద కూర్చుంటే ఎవ్వరు నన్ను మాట్లాడట్లేదండి. ఎందుకు తెలుసా? అందరూ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నారు, నేను ఇలా ఉన్నా. అందువలన ఎవరు మాట్లాడట్లా. 2వ రోజున మీటింగ్ రమ్మన్నారు, వస్తాలేండి అన్న. రాలా. ఏంటండి రాలేదంటే, పరిశుద్ధుల గుంపులో నేను ఉండడానికి కుదరదు సార్ అన్న. మాట్లాడలా అంటే నేనన్న ఏసయ్య అన్న నాతో సహవాసం చేస్తాడు, కానీ మీరు చేరి సార్ అన్న. ఈరోజు నేను చెప్పనా, ఈరోజున ఆ ఏసయ్య సమాజ మందిరంలో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన ఈ రోజున మనం కూడా మందిరంలో సహవాసం కలిగి ఉండాలి. సహవాసాన్ని విడిచిపెడితే, సహవాసము నుండి దేవుని మందిరమును నువ్వు విడిచిపెడితే, దేవుని ఆరాధన స్థలాన్ని నువ్వు విడిచిపెడితే, దేవునితో ఉన్న సహవాసం విడిచిపెడితే నీ జీవితం ఎలాంటిది తెలుసా? విద్యార్థి స్కూల్కి వెళ్ళకపోతే ఎంతో, విద్యార్థి కాలేజీకి వెళ్ళకపోతే ఎంతో, విద్యార్థి యూనివర్సిటీకి వెళ్ళకపోతే ఎంతో, అంతే సహవాసం లేకపోతే. స్కూటర్ ఉంది పెట్రోల్ లేకపోతే ఎంతో, లారీ ఉంది డీజిల్ లేకపోతే ఎంతో, విమానం ఉంది రన్వే లేకపోతే ఎంతో, సహవాసం లేకపోతే అంతే. వ్యాపారం ఉంది కానీ ఆఫీసు లేకపోతే ఎంతో, పెళ్ళయింది ఇల్లు లేకపోతే ఎంతో, సహవాసం లేకపోతే అంతే. హల్లెలూయా. యేసయ్య కన్నా మించిన పరిశుద్ధురాలు కాదు నువ్వు, యేసయ్య కన్నా మించిన పరిశుద్ధుడు కాదు నువ్వు. అందువలన సహవాసం కలిగి ఉండాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు తన పుస్తకంలో ఇలా రాశారు. ఆ సాక్ష్యం ఏంటంటే, తన చర్చికి ఒక ఆయన వస్తున్నాడంట 30 సంవత్సరాల నుండి. ఎన్ని సంవత్సరాల నుండి గట్టి చెప్పండి? 30 సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక 6 వారాలు 7 వారాల నుండి 4 వారాల నుండి కనబడట్లా. ఈ పాస్టర్ గారు అనుకునేవాళ్ళంటే, ఎప్పుడు ఎదురు కూర్చునేవాడు ఈ మనిషి ఏంటా రావట్లేదని పక్కన వాళ్ళకి చెప్పాడు. చెప్పి ఆయన ఎందుకు రావట్లేదో ఒకసారి కనుక్కోండి అని. వెంటనే
ఆ మధ్యవర్తి ఏం చెప్పారంటే మీరు వస్తేనే చెప్తారంటండి ఎవరికి చెప్పడంటాను. అమ్మ నాయను భలే సీక్రెట్లు ఉంటాయి ఇలాంటివన్నీ, మీరుంటేనే చెప్తారని. సరే పాస్ గారు అనుకున్నారు 30 సంవత్సరాల నుండి వచ్చారు, ఇప్పుడు మానేస్తే ఏం బాగుంటుందని చెప్పి తన కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఏంటి రావట్లేదండి అంటే వెంటనే ఎవరు ఆ విశ్వాసి ఏమన్నాడంటే, పాస్ గారు 30 సంవత్సరాల నుండి మీ మందిరానికి వస్తున్నా, 3000 ప్రసంగాలు విన్నా. ఎన్ని ప్రసంగాలు? 30 సంవత్సరాల నుండి వస్తున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా? 3000 ప్రసంగాలు అండి. ఇంత మట్టికి ఒక్క ప్రసంగం కూడా నాకు గుర్తుకులేదు, ఒక్క సైడ్ పాయింట్ కూడా నాకు గుర్తులేదు, ఒకటి 7వ పాయింట్ కూడా నాకు గుర్తులేదు. వచ్చి ప్రయోజనం ఏముందండి? వెంటనే పాస్ గారు అన్నారు, నాకు నా భార్యకి పెళ్ళై 30 సంవత్సరాలు, దాదాపు 30 వేల చేతి వంటకాలతో ఆమె ఆహారం తిన్నా, ఇంత మట్టికి నిన్న రాత్రి ఏం తిన్నానో కూడా నాకు గుర్తులేదు, ఇంత మట్టికి నాకు గుర్తులేదు. అయినా తిన్నా, కడుపు నిన్న తిన్నా, ఇంత పుష్టిగా ఉన్నా. ఒకవేళ నాకు గుర్తు లేదని తినకపోకుండుంటే, తినకుండుంటే బక్కచికి సచ్చేవాణ్ణి, బక్కచికి సచ్చేవాణ్ణి. ఆత్మీయంలో కూడా ఇంతే. మందిరంలో చెప్పే అన్ని నీకు గుర్తుండకపోవచ్చు, మందిరంలో పాటలు ఏమి గుర్తుండకపోవచ్చు, ఇతరుల ప్రోత్సాహకరమైన మాటలు గుర్తుండకపోవచ్చు, కానీ నిన్ను ఆత్మీయంగా నిలబెట్టేది ప్రతి ఆదివారం వాక్యం, ప్రతి శుక్రవారం వాక్యం నిన్ను పడకుండా నిలబెడుతుంది, నిన్ను దిగజారనీయకుండా నిలబెడుతుంది, నిన్ను స్థిరంగా నిలబెడుతుంది, విశ్వాస వీరుడిగా నిలబెట్టింది. టుగెదర్ గడి చెప్పండి, టుగెదర్ సహవాసం, టుగెదర్ 1 2 3 గట్టిగా గట్టిగా. అబ్బా మా మగోళ్ళు అలర్ట్గా ఉన్నారు, అది అసలు అది 1 2 3 ప్రైజ్ ద లార్డ్. మందిరానికి వస్తావు, మందిరానికి ఫిలదెల్ఫియా మందిరానికి వస్తావు, కృపానిధి మందిరానికి వస్తావు, యూత్ ఉత్సవకి వస్తావు, ఆశించింది జరుగుతుంది, ఊహించింది జరుగుతుంది, అడిగింది పొందుకుంటున్నాం. కొన్ని కొన్నిసార్లు ఆశించింది జరగకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు నువ్వు అడిగింది పొందకపోవచ్చు, కొన్నిసార్లు నెలలు లేట్ అయిపోవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు లేట్ అయిపోవచ్చు, ఇక నాకు అందదేమో అన్నట్టు పరిస్థితులు మారచ్చు. ఏది మానకు, సగవాసం కూడటం మానకు. ఇల్లు ఎలాగైతే నువ్వు వెంబడిస్తున్నావో అలాగే సగవాసాన్ని వెంబడించు. తగిన టైంలో డాడీ అద్భుతం చేస్తాడు, తగిన టైంలో డాడీ మలుపు తిప్పుతాడు, తగిన టైంలో డాడీ ఎలా పరిస్థితులు మారుస్తాడో నువ్వే చూడబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సగవాసంగా కొడడానికి ఏం చేయొద్దు? మన మందిరానికి ఒక తమ్ముడు వస్తున్నాడు. మనం చెప్తాం కదా ఆత్మల పండగ ఆదివారం, కొత్త వాళ్ళని వాళ్ళు ఎన్ని బాధలున్నా ఎక్కడ తీసుకురండి, చచ్చి తీసుకురండి, దేవుడు అద్భుతం చేస్తాడని. అలాగే ఒక యవనస్తుడు ఆ వాక్యం విని తన ఫ్రెండ్కి ట్రాన్స్పోర్ట్, ఏంటిదండి అదే లారీ ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రాన్స్పోర్ట్ అంటారే ఆఫీస్ అండి, తన ఫ్రెండ్ లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చిన్న ఉద్యోగం చేస్తుంటే ఈ మందిరంలో ఉన్న మన ఈ బ్రదరు ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళినాడంట, మందిరానికి రా, దేవుడు మాకు ఇక్కడ జాబ్ మేళా పెట్టారు, ఏమొచ్చేస్తుంది? ఓ జాబ్ వచ్చేద్దాన్ని. ఎవరికన్నా ఆశ ఉంటుందా లేదా? చిన్న ఉద్యోగం కదా, సరే వత్తనం పట్టాను, సరే ఈ సంవత్సరం కాదు ఆ ముందల సంవత్సరం ఆ జాబ్ మేళాకి ఆయన వచ్చాడంట. ఆయన ఆదివారం మందిరానికి వచ్చాడు, సోమవారం కల్లా ఉద్యోగం పోయింది. ఎలా ఉంటుంది చూడండి పరిస్థితి, సోమవారం కల్లా ఉద్యోగం పోయింది. ఈ ఫ్రెండు సోమవారం ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాడంట మన చర్చికి వచ్చే బ్రదర్కి, మీ జాబ్ మేళా ఏంటో కానీ, మీ జాబ్ మేళా ఏంటో కానీ ఉన్న ఉద్యోగం పోయిందిరా, నన్ను ప్రశాంతంగా ఉన్నవాడినే 8000 రూపాయల జీతగాడు. ఎంత? ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో 8000 జీతగాడు. 8000 జీతగాడు ఆయన, నన్ను ఉద్యోగం లేకుండా రోడ్డు మీదకి ఎక్కించేవరా నువ్వు నన్ను ప్రశాంతంగా బతికేవాడిని? ఆ పాత్ర గారికి పని లేదు, నీకు పని లేదు. నమ్మండి, సోమవారం అలా జరిగింది, మంగళవారం అలా జరిగింది, బుధవారం అలా జరిగింది, గురువారం అలా జరిగింది. ఏ ముఖంతో అడుగుతాడండి రేపు ఆదివారం రమ్మని? లాగి లభ్యం ఇచ్చేస్తాడు.
ఏ మొఖం తడుగుతాడు అడగలేదంట. శుక్రవారం ఈయన ఆలోచిస్తున్నాడంట ఉద్యోగం లేకుండా ఇంట్లో. నేను సినిమా హాల్కి వెళ్ళాను ఉద్యోగం పోలా. నేను గొడవలకు వెళ్ళాను ఉద్యోగం పోలా. అక్కర్లేని చూశాను ఉద్యోగం పోలా. పవిత్రమైన దేవుడి సన్నిధికి వెళ్తే ఉద్యోగం పోయింది. దీంట్లో ఏదో ఉందన్నమాట. నా తమ్ముడు చెప్తుంటే నా రోమాలు నెక్కపొడిచినాయండి. ఒరే నాయన, దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది బాబు అని. నేను సినిమా హాల్కి వెళ్ళా ఉద్యోగం పోలా. నేను అక్కర్లేని చూసా ఉద్యోగం పోలా. గొడవలకు వెళ్ళా ఉద్యోగం పోలా. పవిత్రమైన దేవుని దగ్గరికి వెళ్తే, ఈ దేవుని దగ్గరికి వెళ్తే ఉద్యోగం పోయిందా? ఏదో జరిగిద్ది అనమాట. శనివారం ఫోన్ చేసి అంటాడంట ఫ్రెండ్తో, రేపు ఆదివారం వస్తున్నాను రా చర్చికి అన్నాడట. ఇతను మొబైల్ ఫోన్ పట్టుకొని ఏడవడం ప్రారంభిస్తాడంట. ఏంటి, ఏమన్నా ఎగతాళి చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? కాదు రేపు వస్తున్నాను. ఏ అన్నాడంట, ఈ సన్నిధిలో ఏదో అద్భుతం జరుగుతుంది, ఈ సన్నిధిలో దేవుడు ఉన్నాడు, లేకపోతే నా 8,000 ఉద్యోగం పోదు అని చెప్పి మరుసటి ఆదివారం వచ్చాడు. సహవాసంగా కొడడానికి ఏం చేయలా? అది పని చెప్పండి. సహవాసంగా కొడడానికి ఏం చేయలా? మళ్ళా వచ్చాడు. దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను, ఆవగింజ అబద్ధం లేకుండా. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి నేను ఎలాగా ఈ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఆఫీస్కి వెళ్తుండగా తమ్ముడు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? సోమవారం ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎలా జరిగిందన్నయ్యా, 8,000 జీతగాని జీతం లేకుండా కొన్ని నెలలు నేను బాధపడ్డా, అయినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలా. ఈ రోజు నెలకి 90,000 నా చేతిలో నేను పొందుకుంటున్నాను అన్నయ్యా. చప్పట్లు కొడుతుండగా నీ తండ్రి ఉన్నాడు చర్చిలో. యువర్ డాడీ, నా డాడీ. సహవాసాన్ని విడిచిపెట్టకు. నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో, మలుపు ఎలా తిప్పుతాడో, ఎలా నిన్ను కడతాడో, ఎలా స్థిరపరుస్తాడో నీ కళ్ళకు కూడా తెలియదు, నీ హృదయం కూడా అర్థం కాదు, నోటితో కూడా వివరించలేని విధంగా దేవుడు తన మందిరములో కార్యం చేస్తాడు నీ కోసం. దేవుడు మన మందిరంలో కార్యం చేస్తాడు నీ కోసం. అక్కడ కూర్చొని మనసారా అనుకున్నా, 90,000 ఆపక నాయన, ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, ఇక ఎంత హెచ్చిస్తావో అంత హెచ్చించి పడే ప్రభు. ప్రతి వారం 500 నోటు 2,000 నోటు ఎత్తుంటాడు. ఏట్రే, ఆర్ యు రెడీ? ఆ తమ్ముడు చెప్తున్నప్పుడు నాకు చెప్పింది తెలుసా, ఇంతతో ఆకూడదనా, నాకు ఆత్మలు కావాలా, ఆయనకి డబ్బు కావాలంతే. డబ్బులో కోటేశుడు అవడానికి ఇష్టపడట్లా, ఆత్మల కోటేశుడుగా మారాలని ఇష్టపడుతున్నా. మళ్ళా డబ్బుల కోటేశుడుగా మారాలని ఇష్టపడట్లా, ఆత్మల కోటేశ్వరుడిగా మారాలని ఇష్టపడుతున్నా. దేవుడు ఆ పద్ధతిలోనే ఉన్నాడు, చేస్తున్నాడు, ఇక చేస్తాడు. సహవాసంగా కొడడానికి ఏం చేయకండి, కొందరు మానినట్లుగా. వాళ్ళందరూ ఏంటంటే ఓవర్ అన్నమాట. వాళ్ళంతా గడి చెప్పండి, ఓవర్ అంటే మీకు తెలుసు, నేను ఇంకా చెప్పక్కర్లా, మా చెల్లెలకి బాగా తెలుసు. వాళ్ళు ఓవర్ అన్నమాట. ఇక ఓవర్ అంటే మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఇక నేను వివరంగా చెప్పారెడ్డు బాగోదు. ఒక మూగవాడు చెవిటివాడు, ఎవరు గడి చెప్పండి, మూగవాడు చెవిటివాడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాడంట. ఒక మూగవాడు చెవిటివాడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాడంట. ఏమన్నా పాటలు అర్థమవుతాయా? ఏమన్నా ప్రార్థన అర్థమవుద్దా? ఏమన్నా వాక్యం అర్థమైద్దా? చెప్పండి, అర్థమైద్దా? ఒక విశ్వాసి అడిగారంట, ఒక పాస్టర్ గారు రాస్తున్నారు, ఒక విశ్వాసి అడిగారంట, ఇక నీకు వినపడదు, మాట్లాడలేవు, నీకేమి చెప్పినా అర్థం కాదు, మరి ఎందుకయ్యా? శుభ్రంగా ఇంట్లో ఉండగా ఎందుకు చర్చికొస్తున్నావు? వెంటనే పెన్ను తీసుకుని రాశాడంట. ఎందుకని? మాట్లాడలేడు గనక పెన్నుతో రాశాడంట. అది నేను మాటలు చెప్తున్నా, పెన్నుతో రాశాడంట. నేను ఎందుకు వస్తున్నాను తెలుసా? వాక్యం నాకు వినపడదు,
నాకు అర్థం కాదు, ఏం చేస్తున్న వాళ్ళు నాకు అర్థం కాదు, ఎందుకు వస్తున్నానంటే ప్రపంచానికి తెలవాలి నేను కూడా యేసయ్య పక్షములో ఉన్నాను అని. ప్రపంచానికి తెలవాలి నేను యేసయ్య బిడ్డని అని. నా వీధులకు తెలవాలి నేను యేసయ్య బిడ్డని అని. మా కాలేజ్ వాళ్ళకి తెలవాలి నేను యేసయ్య బిడ్డనని. నా బంధువులకి తెలవాలి నేను యేసయ్య బిడ్డనని. సాతాను గారికి తెలవాలి నేను యేసయ్యని బిడ్డనని. దయ్యపు శక్తులు ఎరగాలి నేను యేసయ్య బిడ్డనని. ఈ సాయంత్రం వేళ చప్పట్లు కొడుతుండగా ఎందుకు మందిరానికి వస్తున్నావు తెలుసా? నీ ఫ్రెండ్స్కి తెలవాలి ఈమె కూడా యేసయ్యని నమ్ముకుంది అని. సినిమాల బ్యాచ్ కాదని, దొంగల బ్యాచ్ కాదని, డ్రగ్స్ బ్యాచ్ కాదని, మాఫియా బ్యాచ్ కాదని, పరిశుద్ధమైన బ్యాచ్ అని. ఆర్ యు రెడీ? మీ ఇంట్లో అన్నయ్య తప్పు చేశాడు అనుకో, మీ ఇంట్లో అన్నయ్య తప్పు చేశాడు అనుకో, కాలుతో తనేసే ఎలవా అంటారా? చెప్పండి నానా. అదే మీ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోమంటావు, ఎందుకని? నీకు నచ్చలేదు గనక, నీకు ఇష్టమైంది చేయలేదు గనక. ఏసీ అనేది నేను పరిశుద్ధుణ్ణి, నీ హృదయం ఏదో నాకు తెలుసు, నీ హృదయం ఏంటో నాకు తెలుసు, నా హృదయం ఏంటో తెలుసు, అయినా మన కిక్అవుట్ చేయట్లా కలిసి ఉండాలని ఇష్టపడుతున్నాడు. 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడు సూపర్. 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడు అవుతాడు. వీడు మందిరంలో ఎవరున్నారు? 6 సెకండ్లు ఆయనతో సహవాసం చేస్తే ఈయన రూపం. హల్లెలూయా. ఆయన మనలాగా వాడు, ఆయన ఎప్పుడు ఎవర్లాస్టింగ్ పరిశుద్ధుడు. ఈయనతో సహవాసం చేయాలి. అరి రెడీ తమ్ముడు, నీతో ఒక ఫ్రెండ్ సహవాసం చేస్తే నీలాగైపోవాలి. నువ్వు ఈ బ్యాచ్ అనుకో, ఆడు కూడా ఈ బ్యాచ్ అవుతాడు. చర్చికొచ్చి ఆయన కూడా ఈ బ్యాచ్ అవుతాడు. చర్చికొచ్చి నువ్వు కూడా ఈ బ్యాచ్ అనుకో. ఆదివారమే అన్నయ్య అలా చెప్తుంటాడు తిరిగి. మనం ఒక తమ్ముడు అంటున్నాడు అంటే అలా అన్నయ్య అలా ఆవేశం చెప్తాడు. మనమే ఆమె సోమవారం నీలా తయారవుతాడు. ఏంటిది అబ్బా టాంటీటా అంటే ఎవరు చెప్పలేరు, ఇదంటే బాగా చెప్తారు. ఇదేంటిదే గట్టిగా. నువ్వు చర్చికి వచ్చి నువ్వు ఈ బ్యాచ్ అనుకో, నీతో వచ్చినోడు కూడా ఆ బ్యాచే అవుతాడు. చర్చికి వచ్చి ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పే బ్యాచ్ అనుకో, నీలాగే అవుతాడు. చర్చికి వచ్చి నీ మాట కూడా ఊరంతా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అనుకో. ఏ ఉద్యోగం? ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అంటే తెలుసా? మిలిటరీయా? అంత చెప్తాను. ఎయిర్ ఫోర్స్ అంటే ఒక ఆంటీ గారు నా దగ్గరకు వచ్చి మీ మాట్లాడుతూ, మీ అబ్బాయి ఏం చేస్తాడండి, మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడండి అన్న. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం నానా అన్నాడు. అనగానే నేను అన్న, ఆంటీ గారు ఈ కాలంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం రావటం చాలా కష్టం అండి, చాలా కష్టం అండి. అంటే ఆ వంట నువ్వు అంత బాధపడకయ్యా. ఎయిర్ ఫోర్స్ అంటే ఆ ఎయిర్ ఫోర్స్ కాదు, ఎయిర్ అంటే గాలి, ఫోర్స్ అంటే వేగం. మా ఓడి ఇలా గాలి తిరుగుతుంటాడు ఊరంతా. నువ్వు బైబుల్ పట్టుకొని ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అనుకో, నీతో కలిసేవాడు కూడా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగమే చేస్తుంటాడు. అదే బైబుల్ పట్టుకొని ఏసైన వెంబడిస్తున్నా నువ్వు ఉండండి. పరిశుద్ధతలో ఉన్నావనుకో వాడు వీడైపోతాడు. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు కూడా దిక్కులు చూసే బ్యాచ్ అనుకో, చర్చికొచ్చి కూడా వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారని, నీతో సహవాసం చేసే వాళ్ళు కూడా దిక్కులు బ్యాచ్గా మారిపోతారు అంతే. కానీ నువ్వు పరిశుద్ధంగా బతికితే నీలాగా అగ్నిలాగా పక్కన తయారవుతాడు, నీలాగా ప్రార్థనా పరుడైపోతాడు, నీలాగా అభిషక్తుడైపోతాడు, నీలాగా దేవుని కొరకు నిలబడేవాడుగా మారుతాడు. ఈ సాయంత్రం వేళ నువ్వు చప్పట్లు కొట్టుండగా యేసయ్య రూపం మనలో కలుగును కాక. ఆర్ యు రెడీ? ఒక అగ్నిలాగా నువ్వు మారాలి. ఏ అమ్మాయి ఎక్కడొస్తే నాకెందుకు, ఏ అబ్బాయి ఎక్కడ కూర్చుంటే నాకెందుకు, ఏ అమ్మాయి నాతో ఫోన్ చేయకపోతే నాకెందుకు, ఏ అబ్బాయి ఎక్కడ నాకు కూర్చుంటే నాకెందుకు, నేను నా దేవుడు. ఆర్ యు రెడీ? సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి?
అందుకే జాన్ వెస్లీ అన్నాడు, దేవునికి మాత్రమే భయపడి. ఆమేన్ అనండి. దేవునికి మాత్రమే భయపడి, పాపానికి మాత్రమే భయపడి. 100 యవనస్తులు నాకు ఇవ్వండి. జాన్ వెస్లీ అనే భక్తుడు అన్నాడు, దేవునికి మాత్రమే భయపడి, పాపానికి మాత్రమే భయపడి, 100 యవనస్తులు నాకు ఇవ్వండి, ప్రపంచాన్ని యేసు కొరకు సంపాదిస్తా. చాపట్లు కొడుతుండగా దిక్కులు చూసే బ్యాచ్ నుండి ఒక పవిత్రమైన బ్యాచ్ గా మారాలని యవన చెల్లెలతో దేవుడు సవాలు చేస్తున్నాడు, యవన తమ్ములతో దేవుడు సవాలు చేస్తున్నాడు. ఈ రోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు నా దేవుడు నీకు. ప్రైజ్ ది లార్డ్. సహవాసంగా కొడటం ఏం చేయకూడదు, మానకూడదు. ప్రైజ్ ది లార్డ్. నిప్పురాడు ఆమెనండి, నేను కాదు మనందరిని చూసి ఎలాగనాలా, నిప్పురాడు నిప్పామే. మన దేవుడు దహించగ్ని, మనం కూడా నెక్స్ట్ నిప్పుగా మనం ఉండాలా. పాపాన్ని కాల్చగలిగిన శక్తి అభిషేకాన్ని ఈ పగటి వేళ నిమిత్తం రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ఈ సాయంత్రం వేళ రెండు చేతులు పైకెత్తి యేసయ్య అంటుండగా, ఏ పాపాన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో రోజు నుండి నీ ద్వారా ఆ పాపాన్ని జయించే శక్తిని మీద విడుదల చేయబోతున్నాడు ఆయన. ఆ పాపాన్ని జయించే శక్తిని దేవుడిస్తున్నాడు ఆయన. అందుకే ఒక భక్తుడు అంటాడు, డోంట్ ప్లే చర్చ్, లీవ్ చర్చ్. చర్చి ఆటగా మార్చొద్దు, చర్చిలో నువ్వు బతుకు.